ధర్మాన్ గారు మాట్లాడుతూ మాటల్లో చెప్పారు, డీసెంట్రలైజ్డ్ అనేది నిజమైన కాన్సెప్ట్ అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా మనం కూడా మారాలి. అధ్యక్ష, మనం కూడా మారాలి. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. మనం కూడా మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు, యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం మొదలు పెట్టచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టచ్చు. ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం. అధ్యక్ష, బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్లు వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధ్యక్ష, ఎందుకనంటే అధ్యక్ష, డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, మన దగ్గర డబ్బులున్న పరిస్థితిలో మనం ఉన్నామా అని నిజంగా కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి. అదే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టేసినాము అని అంటే ఖర్చు ఏముండదు అధ్యక్ష. ఆల్రెడీ అక్కడ పూర్తిగా అన్నీ ఉన్నాయి. అక్కడ అక్కడికక్కడ అక్కడ అక్కడ ఒక మెట్రో రైల్ వేసేస్తే సరిపోతుంది. కాస్తంత రోడ్ ట్రాఫిక్ కొంచెం అటు ఇటుగా చేసేదానికోసం కాస్తంత ఖర్చు పెడితే అయిపోతుంది. బహుశా ఇటువంటి ఆలోచనలు కూడా మనం సీరియస్గా కూడా చేయాలి అధ్యక్ష. ఇటువంటి ఆలోచనలన్నీ కూడా చేయడం కోసమే ఒక కమిటీని వేసాము అధ్యక్ష. ఆ కమిటీ స్టడీ చేస్తూ ఉంది. బహుశా నెక్స్ట్ ఫ్యూ డేస్లో, 2-3 రోజుల్లోనో, 10 రోజుల్లోనో, వారం రోజుల్లోనో, ఐ థింక్ దే విల్ కమ్అప్ విత్ అ రిపోర్ట్ అధ్యక్ష. ఆ రిపోర్ట్లో కూడా వాళ్ళు సుదీర్ఘంగా ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది అని సుదీర్ఘమైన రిపోర్ట్ కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు, ఇస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, 2 కంపెనీలకు ఇచ్చాము అధ్యక్ష, రెండు ఆర్గనైజేషన్స్కి ఇచ్చాం. ఒకటి ఈ రినౌండ్ రెప్యూటెడ్ పీపుల్కి, ఒక ఆర్గనైజేషన్స్కి ఇచ్చాం అధ్యక్ష, సలహా ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, వే ఫార్వర్డ్ చెప్పండి అని చెప్పి. సిమిలర్లీ ఇంకొక కన్సల్టెన్సీ ఫర్మ్ కూడా, బీసీజీ అని ఒక వెరీ రెప్యూటెడ్ మల్టీనేషనల్ కంపెనీ, ఆల్సో వాట్ కమ్స్ అండర్ ద టాప్ 5 కన్సల్టెన్సీ ఫర్మ్స్, వాళ్ళకు కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కూడా చెప్పాం అధ్యక్ష. వీళ్ళెవరితో కూడా మనం, నేను ఫలానికి కావాలి అని చెప్పి వాళ్ళకి ఏం చెప్పింది ఏం లేదు అధ్యక్ష. వాళ్ళ రిపోర్ట్లు కూడా, వాళ్ళు కూడా సుదీర్ఘంగా రిపోర్ట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ రిపోర్ట్లన్నీ కూడా మనం చూసిన తర్వాత, ఆ బీసీజీ అనే బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యక్ష, ఆ రిపోర్టు కూడా, వాళ్ళందరి రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత సుదీర్ఘంగా అందరం కూడా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని దీనివల్ల మన పిల్లలకు ఫ్యూచర్లో మంచి జరిగించే కార్యక్రమం ఎలా చేయాలి, మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో ఏ రకంగా మనం ముందడుగు వేయాలి అన్న విషయాల మీద సుదీర్ఘంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. నమస్తే, నేను మీ శ్రీనివాస్ మండలం. నేను జస్ట్ ఒక కొంచెం సేపటి క్రితమే మనము మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ఉండవచ్చు అని సూచనప్రాయంగా చెప్పారు అసెంబ్లీలో. నిజం చెప్పాలంటే రేపు జరిగేది కూడా అదే, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ ఉంటుంది, జ్యుడిషియరీ క్యాపిటల్గా కర్నూలు ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దీని గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఏంటంటే, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు మాట జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, నాకేం అర్థం కావట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కడప దగ్గరలో మీకు హైకోర్టుని తీసుకెళ్ళండి, మీకు దగ్గరగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు, అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి, రాష్ట్రానికి కూడా బాగుంటుందనే ఉద్దేశాన్ని ఈయన పాటించడం నాకు అర్థమవుతుంది. ఎనీవే, ఇంకొకటి ఈ జ్యుడిషియరీ సిస్టమ్ మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి క్యాపిటల్ కర్నూలు ఉన్నారు. అది ఎంతవరకు జ్యుడిషియరీ క్యాపిటల్ అంటే, ఇప్పుడు వైజాగ్ నుంచి రావాలన్నా కానీ ఇబ్బందులు అవుతాయి, ఇటు పక్కన ఎంతో దూరంలో ఉంటే వైజాగ్ నుంచి రావాలంటే, ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ప్రజలకి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. దీని గురించి పునఃపరిశీలన చేసుకోవాలి. రేపటినాడు ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే, ఆల్రెడీ రాష్ట్రం రాజధాని అని పేరు పెట్టుకున్నామే కానీ రాజధాని లేని ఒక
పక్కన పడేసినటువంటి ఏదైనా రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప ఇంకోటి లేదు. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఇష్టం వచ్చినట్టు మనం నిర్ణయాలు తీసుకోకుండా ఒకటి డీసెంట్రలైజ్ అనే మాట వాడారు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా గొప్ప విషయం. ఎందుకంటే డీసెంట్రలైజ్ ఎక్కడ చేసుకోవాలంటే దీనివల్ల కాదు, డీసెంట్రలైజ్ వచ్చే పెట్టుబడులు వీటిని వలన వీటిని చూసుకొని డీసెంట్రలైజ్ చేసుకోవటం వలన రాష్ట్ర పురోభివృద్ధి చెందడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఏదో హైకోర్టు అక్కడ పెట్టాను, హైకోర్టు పెట్టాను బెంచ్ పెట్టుకోండి, హైకోర్టు బెంచ్ కర్నూలులో పెట్టుకోండి, దట్స్ గుడ్, బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు అక్కడ అటు పక్కన అంత దూరం నుంచి రావాలంటే మధ్యలో ఆల్రెడీ హైకోర్టు కట్టేసి ఉంచారు, అమరావతికి అక్కడి నుంచి దగ్గరే ఇటువైపు నుంచి దగ్గర అవుతుంది, వైజాగ్ వచ్చే వాళ్ళకి కానీ రాయలసీమ నుంచి వచ్చే వాళ్ళకి కానీ కామన్గా మధ్యలో ఉంటుంది కాబట్టి వాడేసుకోవచ్చు నా అభిప్రాయము. మరి వాళ్ళ ఇష్టమే కదా మనం ఏం చెప్తాము, ఎందుకంటే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కరువు అన్నట్టు అలాగే ఉంటుంది. ఇంకొక విషయం ఇక్కడ మీరు ఈ లోపల ఎవరెవరు మీరు చూడండి, ఎవరెవరు ఏ ఏరియాలో ఎంతెంత ఎకరాలు ఎన్నెన్ని ఎకరాలు వైసీపీ పార్టీ వాళ్ళు కొన్నారు, దాన్ని ఏ విధంగా మొబిలైజ్ చేసుకొని క్యాష్ చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారనేది మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం గత 5 సంవత్సరాలు కుక్కలు చింపిన ఇస్తల్లాగా ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని దాన్ని నాకి పడేసింది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు నాయకులు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితిని కూడా వీళ్ళు ఇట్లాగే చేసే పరిస్థితి ఉన్నట్టు, ఎందుకంటే ఒక్కొక్కరు 30 కోట్లు 40 కోట్లు పెట్టారని అంటున్నారు బయట. అలాంటి దీన్ని చేసుకుంటుంటే ఇంకా అధపాతాలని మనం రాష్ట్రం వెళ్ళిపోవడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే రాష్ట్ర పురోభివృద్ధి చెందకుండా ఇక్కడ ఇంకా 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 వెనకబడిపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అది గమనించుకోవాలి మన నాయకులు ఎవరైనా కానీ. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు వచ్చే క్రమంలో పెట్టుబడులు మనకి ఏ దేశం నుంచి కానీ ఇక్కడ ఇక్కడ వేరే మన రాష్ట్రంలో వాళ్ళు కావచ్చు ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ డీసెంట్రలైజ్ అనేది ఏదైతే వాడారో అన్ని ప్రాంతాలకి, అటు రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర సంబంధించింది కావచ్చు, ఇటు మధ్యాంధ్ర కావచ్చు, ఈ కోస్టల్ ఆంధ్ర కావచ్చు, వీటన్నింటినీ చూసుకొని మనం చేసుకోవడం వల్ల ఏంటంటే రాష్ట్రం పురోభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంటుంది. దీన్ని ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ గారు చెప్పే కళ్యాణ్ గారు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ మన కొంతమంది మంచి నిపుణులు చెప్పేది డీసెంట్రలైజ్ చేసుకోవడం వలన చాలా ఉపయోగం ఉంటుంది. డీసెంట్రలైజ్ చేసుకోవడం వలన ఇక్కడ హైకోర్టును తీసుకెళ్ళడం అంటే నా అభిప్రాయం ప్రకారం కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రెండు ప్రాంతాలకు కూడా 3 ప్రాంతాలకి కామన్గా హైకోర్టు ఉండటం మంచిది, బట్ బెంచ్ పెట్టుకోవడం అనేది మంచి హైకోర్టు బెంచ్ రాయలసీమలో పెట్టుకోవడం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని నా ఆలోచన. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆలోచించుకున్నట్లయితే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.